మీనరాశి జులై 2023. మీనరాశి మీన నక్షత్రంలో నుంచి ఉద్భవించిన రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల కింద జన్మించిన వారిది మీనరాశి అవుతుంది. ఈ రాశి వారికి జులై 2023లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి వారు జూలై నెలలో మీ మీ రంగాల్లో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరిచేరనియకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. చక్కటి ఏకాగ్రతతో శుభయోగాలు ఉన్నాయి. లక్ష్య సాధనలు అనుకున్నది సాధిస్తారు. పోరాట పటిమ పెరుగుతుంది. తోటివారి సహకారం ఉంటుంది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. మానసిక ఉత్సాహాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ సమయంలో వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనుల్లో అవరోధాలు ఉంటాయి. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారస్తులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇక విద్యాపరంగా చూస్తే విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. మీనరాశి విద్యా జాతకానికి సంబంధించి విద్యార్థులు మంచి విద్యను ఆనందించవచ్చు. ఈ సమయం ఉన్నత విద్యకు అనుకూలం. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ నెలలో అవకాశం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో పోటీ పడుతున్న విద్యార్థులు విజయం సాధించగలరు. పెద్దల మార్గదర్శకత్వం, ఉపాధ్యాయులందరి సహాయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. చదువులో మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందవచ్చు. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది. అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. లాయర్లకు అనుకూలమైన సమయం. ఇంజనీర్లకు, డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి అవకాశం వస్తుంది. గ్రాడ్యుయేట్లు లేదా ఉద్యోగం కోసం చూస్తున్న వారు ఈ సంవత్సరం ఉపాధిని పొందవచ్చు. ఇప్పటికే పనిచేస్తున్న వ్యక్తులు కార్యాలయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. కార్యాలయంలో ఎటువంటి కఠినమైన లేదా దూకుడు ప్రవర్తనకు దూరంగా ఉండడం మంచిది. లేకపోతే మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయే పరిణామాలను ఎదుర్కోవచ్చు. మీరు బదిలీని ఆశించవచ్చు. మీరు మీ కెరియర్ను మార్చుకోవాలనుకుంటే కొత్త కంపెనీపై సరైన పరిశోధన చేయండి. ఇక వ్యాపార పరంగా చూస్తే మీనరాశి వ్యాపార యజమానులకు లాభదాయకంగా ఉండవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మీ వ్యాపారాన్ని సజావుగా నడపడానికి ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు. వ్యాపారానికి సంబంధించిన చట్టపరమైన కార్యకలాపాలకు సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ వ్యాపారాన్ని లేదా లాభాన్ని విస్తరించుకోవడానికి ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపంలో పాల్గొంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. వ్యాపారస్తులు తమ వ్యాపార భాగస్వాముల నుంచి మంచి మద్దతు పొందుతారు. సంవత్సరం మొదటి త్రైమాసికం తర్వాత వృద్ధి, అభివృద్ధికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి. అదనంగా అంతర్జాతీయ క్లయింట్లతో కమ్యూనికేట్ చేయడానికి వర్చువల్ సమావేశాలు తరచుగా ఉపయోగించబడతాయి. మీ వ్యాపారం సాఫీగా మారవచ్చు. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ జీవితం మధ్యస్థంగా ఒత్తిడితో కూడుకుంది. శ్రమ, ఇతర బాధ్యతల కారణంగా మీకు కుటుంబంతో గడపడానికి ఎక్కువ సమయం ఉండకపోవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులు, పిల్లలను కూడా విస్మరించవచ్చు. మీకు పిల్లలు ఉన్నట్లయితే పాఠశాలలో కష్టపడి పనిచేయమని వారిని ప్రోత్సహించడానికి సమయాన్ని వెచ్చించండి. ఇది వారి మెరుగుదలలో వారికి సహాయపడుతుంది. నూతన వధూవరులు తమ కుటుంబ జీవితంలో ఈ సంవత్సరం కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ 2వ సంతానం కోసం వివాహం చేసుకోవడానికి గొప్ప సమయం. 2వ బిడ్డ తల్లిదండ్రులకు సంబంధాలలో అదృష్టం ఉంటుంది. ఇక కెరియర్ పరంగా చూస్తే ఈ కాలంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశం రావచ్చు. ప్రభుత్వ పనికి సంబంధించిన వ్యక్తులకు కొన్ని పెద్ద బాధ్యతలు అప్పగించబడవచ్చు. మీరు విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది. ఈ కాలంలో మీ తండ్రి మద్దతు కూడా సంపాదిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు వస్తాయి. అయితే మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకండి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆస్తి లేదా వాహనం కొనుగోలు, అమ్మకం పరంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయం కొనడానికి, అమ్మడానికి అనుకూలంగా ఉంటుంది. ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఆదాయాన్ని అతిగా అంచనా వేయకండి. కుటుంబ సభ్యులకు రుణం ఇవ్వడానికి కూడా కొంత జాగ్రత్త వహించాలి. మీరు ఇతర వనరుల ద్వారా డబ్బు తీసుకుంటే మీరు కొంత ఇబ్బందుల్లో పడవచ్చు. సంపద పరంగా శుభప్రదంగా ఉంటుంది. గత లేదా దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడండి. మీరు అన్నయ్య లేదా స్నేహితుడి నుంచి ప్రయోజనం పొందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం చాలా ముఖ్యం. మీరు ఈ సమయంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు కోరుకున్న పొదుపు చేయవచ్చు. వివాహ జీవితం చూస్తే మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఒక రకమైన అపార్థం ఉండవచ్చు. కాబట్టి అనవసరమైన వాగ్వివాదాలు దిగకుండా ఓపిక్గా వ్యవహరించడం మంచిది. ఈ నెల 2వ భాగంలో పరిస్థితులు మెరుగుపడతాయి. మీ జీవిత భాగస్వామి అన్ని సమస్యలపై మీతో ఆగడాన్ని మీరు చూస్తారు.
మీ ప్రియమైన వారితో మీ సంబంధంలో మీకు ఇబ్బందులు ఉండవచ్చు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు ప్రసవం, గర్భధారణలో విజయం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే మీకు సగటు ఫలితాలను ఇస్తుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీనరాశిలో ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం చాలా తక్కువ. జీర్ణక్రియ, కాలేయం, వైరల్ ఇన్ఫెక్షన్ మొదలైన వాటితో చిన్న సమస్యలు తలెత్తుతాయి. మంచి అలవాట్లు, మంచి జీవన శైలిని అనుసరించడం మంచిది. ఇది అన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. మొత్తంగా మీనరాశి వారికి జూలై నెలలో ధనాదాయం బాగుంటుంది. సోదర వర్గం వారితో సమస్యలు తీరుతాయి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధువర్గంతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సహకారం లభిస్తుంది. ఆరోగ్య విషయాలు కూడా సహకరిస్తాయి. తృతీయ వారంలో దాన ధర్మాలు, ఆధ్యాత్మిక చింతన ఉంటాయి. ఉద్యోగ జీవనం చేసేవారికి అననుకూల పరిస్థితులు ఒక శుభవార్తను వింటారు. ప్రతి పనిలోనూ చురుగ్గా వ్యవహరించి విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ రిస్క్తో కూడిన పని అనుకూలంగా ఉంటుంది. సహనం, ప్రవర్తనతో మీ సమస్యలను పరిష్కరించుకుంటారు. మొత్తానికి మీనరాశి వారికి జూలై నెల మీ ఇల్లు, కుటుంబ జీవితానికి ప్రాధాన్యతనిస్తారు. మీ జీవితంలోని ఈ అంశాలను మరింత ప్రకాశవంతం చేస్తుంది. ప్రేమ, సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. ఇది ఊహించని ఆర్థిక లాభాలు, వ్యక్తిగత వృద్ధిని సూచిస్తుంది. జ్ఞానం, కమ్యూనికేషన్, ప్రయాణానికి సంబంధించిన రంగాలు మీ జీవితంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కుటుంబం చుట్టూ పెరిగిన కార్యాచరణను సూచిస్తుంది. మీ భావాలను బహిరంగంగా వ్యక్తీకరించడానికి, ఇంట్లో శాంతి, సామరస్యం కోసం పనిచేయడానికి అవకాశం ఉంది. ఈ నెల మీ వృత్తిలో అనుకూల ఫలితాలను తెస్తుంది. మీరు పై అధికారుల నుంచి మద్దతు పొందే అవకాశం ఉంది. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే నెల చివరి భాగంలో పనిభారం, అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఇది మీ పై అధికారుల నుంచి ఆలస్యం, ఒత్తిడికి దారితీస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు కెరీర్ పెరుగుదలకు అవకాశం కల్పిస్తాయి. మీ ఆలోచనల్లో, ఆచరణలో ఆవేశాన్ని, తెగింపు ధోరణిని తగ్గించుకోవడం మంచిది. అది మిమ్మల్ని అనవసరమైన సమస్యల్లో పడకుండా రక్షిస్తుంది. ఈ నెల ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయాలు పెరుగుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. అయితే పెట్టుబడులు లేదా వాహనాలు లేదా ఆస్తి వంటి పెద్ద కొనుగోళ్లకు ఈ నెల అంతగా అనుకూలించదు. మీ జీవిత భాగస్వామి కొరకు డబ్బు ఖర్చు చేయడం కానీ, ఏదైనా విలువైన వస్తువు కొనివ్వడం కానీ చేస్తారు. మీ పిల్లల విద్య లేదా ఆరోగ్య విషయంలో కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ నెల ఆశాజనకంగా కనిపిస్తుంది. నెలలో ఏర్పడే సవాళ్ల నుంచి మీ కుటుంబ సభ్యుల మద్దతుతో బయటపడగలుగుతారు. మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో లేదా వ్యాపారంలో సానుకూల పరిణామాలను అనుభవించవచ్చు. వివాహం చేసుకోవాలనుకునే వారికి లేదా సంతానం గురించి ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో సానుకూల ఫలితాలు వస్తాయి. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ నెల ఆరోగ్యపరంగా మొదటి భాగం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ మధ్యలో వెన్నునొప్పి, కడుపుకు సంబంధించిన సమస్యలను తీసుకురావచ్చు. మీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం, సరైన విశ్రాంతిని తీసుకోవడం ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ నెలలో వ్యాపారస్తులకు గత పెట్టుబడుల నుంచి స్థిరమైన వృద్ధి, ఊహించని ఆర్థిక లాభాలు లభిస్తాయి. అయితే కొత్త వ్యాపార వెంచర్లను ప్రారంభించడానికి ఈ నెల అంతగా అనుకూలించదు. మీ వ్యాపార భాగస్వాముల కారణంగా ఈ నెలలో వ్యాపారంలో కొన్ని మార్పులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న ప్రదేశంలో మార్పు చేయవలసి రావచ్చు. విద్యార్థులకు నెల మొదటి సగం అనుకూలంగా ఉంటుంది, కానీ రెండవ సగం ఒత్తిడిని పెంచుతుంది, చదువుపై ఆసక్తిని తగ్గిస్తుంది. అందువల్ల ఒత్తిడిని నిర్వహించడానికి, మీ చదువుపై ఆసక్తిని కొనసాగించడానికి మార్గాలు కనుగొనడం కీలకం. మీనరాశి వారికి జూలై నెల బాగానే ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులు మంచి ఫలితాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంకొంతకాలం నిరీక్షణ తప్పదు. చిన్న చిన్న పొరపాట్లు మీకు మచ్చ తీసుకువస్తాయి. జాగ్రత్త పడాలి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రేమికులకు శుభ సమయం. వైవాహిక జీవితం బాగుంటుంది. మార్కెట్లో మీ విశ్వసనీయతను కాపాడుకోవడానికి ఈ సమయంలో మీరు మీ పోటీదారులతో గట్టిగా పోటీ పడాల్సి ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాల్లో చిక్కులు సమర్థవంతంగా అధిగమించి ముందడుగు వేస్తారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. పాటించవలసిన పరిహారాలు. విష్ణు సహస్రనామ మంత్రాన్ని పఠించడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. గురువారాల్లో అవసరమైన పిల్లలకు తీపిని పంపిణీ చేయండి. ప్రతిరోజు సూర్యోదయం సమయంలో సూర్యుని కోసం నీటిని తయారు చేయండి. ప్రతిరోజు పసుపు చంద్రకాంతిని మీ నుదుటిపై రాయండి. స్నానానికి పసుపు వేసి స్నానం చేయాలి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం సూర్యదేవుని ఆరాధన చేయండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం జరుగుతుంది. శనివారం రోజున శివ పార్వతులతో పాటు వినాయకుడిని కూడా పూజించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను సబ్స్క్రైబ్ చేసుకోండి.